वेलकम टू तुलसी न्यूज चैनल युवाल्टी स्पेशल स्टोरी की स्वागत। करोना कारणंगा देशव्याप्तंगा उन्न विद्यार्थुलु अंदरू आन्लाइन क्लासुलके परिमितमय्यारु। मन आंध्रप्रदेश मादिरिगा कोन्नि राष्ट्रालो पाठशालालु तेरिचिनप्पटिकी चाला राष्ट्रालो इंका स्कूल बेल मोगलेदु। दींतो विद्यार्थुलु सेल्फोन्लोने पाठालु विंटुन्नारु। मरि मुरिकिवाडल्लोनि पेद विद्यार्थुलु रेंडु पूटला भोजनं चेसि स्कूल्लो वेल्लडमे गगनमैन ई रोजुल्लो वारिकि स्मार्ट फोन्लु एक्कडि नुंडि वस्तायि? अंदुके उन्नाडुगा ई आपद बांधवुडु सोनू सूद् ईसारि पिल्लल पालिट विद्या प्रदात अय्याडु। स्मार्ट फोन लेनी कारणंगा ऑनलाइन क्लासुलु विनलेकपोतुन्न बालबालिकल कष्टालु वर्णनातीतं। पेदवाड़ी कोडुकु पेदवाड़िगाने मिगिलिपोकूडदु। आ गुडिसलोने आणिमुत्यालु बुरदलो कमलाल्ला विकसिंचाली। अला जरगालंटे वारिकी विद्य ओक्कटे मार्गं। लाक्डौन की मुंदु वीरंता बड़िकी वेल्ली एंचक्का चदुवुकुनेवारु। करोना कारणंगा पाठशालालु मूसिवेयडंतो इप्पुडु अंदरू ऑनलाइन क्लासुलकु हाजरवुतुन्नारु। मरी वीरु कूडा ऑनलाइनलो चदुवुकोवच्चु कदा अनि अनुकोवच्चु। మూడు పూటల నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్ళడమే కష్టంగా ఉండే వీరి బ్రతుకుల్లో స్మార్ట్ ఫోన్లు రావాలంటే చాలా కష్టం। వారి పేదరికం కారణంగా స్మార్ట్ ఫోన్లు కొనలేక ఆన్లైన్ పాఠాలు వినలేక ఇబ్బంది పడుతున్న స్లమ్ ఏరియా చిన్నారుల కష్టాలు తెలుసుకున్నాడు నటుడు సోను సూద్। లక్ష్మీదేవి కటాక్షానికి నోచుకొని ఆ పేదంటి విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చి వారికి సరస్వతిని దగ్గర చేశాడు సోను సూద్। అసలు ఈ విద్యార్థులు ఎక్కడి వారు? కలియుగ కర్ణుడు సోను సూద్ వారికి ఎన్ని సెల్ ఫోన్లు కొనిచ్చాడు? వారికి స్మార్ట్ ఫోన్లు కావాలన్న విషయం సోను వరకు ఎలా వెళ్ళింది? పంజాబ్లోని సరిహద్దు పట్టణం ఫజిల్కాలో స్లమ్ ఏరియాలో నివాసముండే ఓ బాలిక ఆన్లైన్ క్లాసులు వినలేకపోతున్నానంటూ 9 సెకండ్ల నిడివిగల వీడియోను నెట్లో పెట్టింది। తన గోడు వెళ్ళబోసుకుంటున్న ఈ దృశ్యాలు సోను సూద్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించాడు। గిల్హోత్రా అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ద్వారా ఆమెను చేర్చుకున్నాడు। కేవలం ఆమెకు మాత్రమే కాకుండా ఆమెలాంటి మరో 12 మందికి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చాడు। అంతే కాదు, వారి చదువులకు కూడా బాధ్యత తానే వహిస్తానని భరోసా కల్పించాడు ఈ కండల వీరుడు। కరోనా లాక్ డౌన్ నుంచి సోను సూద్ ఎంతో మందికి సహాయం అందిస్తూ ఉన్నారు। మన దేశంలో ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతుంది। ఒకప్పుడు కష్టంలో ఉన్న వారిని ఆదుకునేందుకు హీమ్యాన్ లేక సూపర్ మ్యాన్ వచ్చేవారట। కానీ లాక్ డౌన్ నుండి మాత్రం భారతదేశంలోని ఎంతో మంది ప్రజల పాలిట సోను సూద్ హీమ్యాన్ అయ్యాడు, సూపర్ మ్యాన్ కూడా అయ్యాడు। వరాలు ఇచ్చే దేవుడిలా మారి వారి కష్టాలు తీరుస్తున్నాడు। ఎంతో మంది పేదలు వలస కూలీలకు సాయం అందించి ఆత్మీయ బంధువు అయ్యాడు। మరోవైపు సోను సూద్కు అరుదైన గౌరవం కూడా దక్కింది। భారతదేశ ఎన్నికల సంఘం ఆయన్ని పంజాబ్ రాష్ట్ర ఐకాన్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది। సోను సూద్ పంజాబ్ రాష్ట్రంలోని మెగా జిల్లాకు చెందినవాడు అవడంతో ఈ సూపర్ హీరో తెగ సంతోషపడిపోతున్నాడట। తన సొంత రాష్ట్రానికి ఐకాన్గా నియామకం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నాడు। సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే ఈ నటుడు, తెరపై విలనిజాన్ని ఒలికించే సోను సూద్ రియల్ లైఫ్లో మాత్రం హీరో జాయిని చూపిస్తున్నారు। తన దాతృత్వంతో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు। ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా తులసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ప్లీజ్ వాచ్ తులసి న్యూస్। ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్।